కాంగ్రెస్ పార్టీ ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కంది సాయి మౌనారెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రజలను ఓటర్లను ఆకట్టుకునేలా ఆమె ప్రచారం కొనసాగుతుంది. సోమవారం బేల మండలంలోని పాఠన్, బాధి, హేటి, మషాల, డోప్తాల, టాక్లీ, ఆవాల్పూర్తో పాటు అటు చైనేత మండలంలోని ఆర్లి, ఆడ, ముక్తాపూర్, కంఠ, పార్టీ అలాగే మేడిగూడ, మంగళూరులా, సుందరగిరి గ్రామాల్లో విస్తృతంగా ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్ళి 6 గ్యారంటీ హామీలు ప్రజలకు వివరిస్తున్నారు. వాటికి సంబంధించిన కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. తన భర్త కంది శ్రీనివాసరెడ్డికి తన బిడ్డలాగా భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారామె. ఆదిలాబాద్ను ప్రగతి పదంలో నడిపించాలనే ఏకైక లక్ష్యంతోనే అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే ఆయన ప్రతిపక్ష రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగానన్నారు. కానీ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పారామె. వెంటనే ఒక బస్సు ఫ్యాక్టరీ గానీ, కారు ఫ్యాక్టరీ గానీ, ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తాం. ఆ ఫ్యాక్టరీ మన ఆదిలాబాద్కి వస్తే 8,000 నుంచి 13,000 మంది యువతకి ఉద్యోగాలు వస్తాయన్న.